అమరావతిలో రైతుల స్థలాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యాత్మక ప్లాట్లు పొందిన వారికి సిఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15న ఈ లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఆర్డీఏ స్పష్టం చేస్తోంది. సిఆర్డీఏ కార్యాలయంలోనే ఈ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందిన రైతులు సిఆర్డీఏ ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ సమీకరణలో పొలాలు ఇచ్చిన రైతుల్లో కొందరికి భూసేకరణ భూముల్లో నివాస వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని రైతులు సిఆర్డీఏను కోరారు. ఇలాంటివి 2247 ప్లాట్లు ఉన్నట్లు సిఆర్డీఏ గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్లాట్లు కలిగి ఉన్న 679 మంది రైతులకు సిఆర్డీఏ 2 విడతలుగా నోటీసులు పంపింది. రైతులు అంగీకారం తెలిపితే భూసేకరణ భూముల్లో ఉన్న ప్లాట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయిస్తామని వాటిలో పేర్కొంది. అయితే 44 మంది రైతులు మాత్రమే ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వారికి ఈ నెల 15న విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారంలో 2 రోజులు సీఎంతో పాటుగా మంత్రులు విశాఖలోనే ఉంటూ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ నెలలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటుగా మంత్రుల కార్యాలయాలు సిద్ధం చేశారు. మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ విశాఖ నుంచి సీఎం పాలన, అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.